పనులు లేక ఇక్కడ రోడ్ల మీద తిరుగుతా అన్న లేక కడుపు మార్చుకొని నీళ్ళు తాగుతూ బతుకుతున్నారు. ఇసుకు వల్ల 20 లక్షల మంది బతుకుతున్నారు రోజుకి. ఏదో లేబర్ చేసుకున్న ఒక తాపేసులు ఎవరైనా సరే అది లేనప్పుడు మనకేంటండి. లేబర్ చాలా కష్టం పడుతున్నారు. ఈ బెల్లం పెట్టలు ఎలా పెంచారో ఏంటో అర్థమవుతున్నాయండి. ఇసుక లేదండి ఇక్కడ తామేతులు కూర్చున్నాం, పేడలు కూర్చున్నారు, సెంట్రింగ్ మేతలు కూర్చున్నారు, అందరం కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఏమీ లేవండి మాకు. అట్టత్తి లేదండి, అంతకుంచి అంత జనం పెడుతున్నారు, కూలి పని కూడా దొరికితేలేదండి. ఎందుకు ఉండలేదు? ఇసుక లేవు, ర్యాంపులు ఆపేశారు, లేబర్ రోడ్డు రిపోలే అయిపోయారు. ఓ రోజు రోజు పని ఉంటుంది ఇక్కడ, ఇసుకలు తమ్మి చేస్తారు. సాగు దేనికి ఎత్తారండి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సెంటర్ లో ఒక మనిషి ఉండేవాడు కదా, పులికి ఇసుకలు వచ్చి అన్ని వచ్చి ఎవరి పని మీద వెళ్ళిపోయేవాడు, చేసుకునేవాడు. ఏంటంటే ఇసుక కరువు అయిపోవడం వల్ల అందరూ పాపం పస్తు పడుకోవాల్సిన స్టేజ్కి వచ్చింది వాళ్ళు. ఇసుక రావడం వల్ల మొత్తం అందరికీ రోడ్డుని పడ్డం అన్నీ. ఓ పూట పనికి వెళ్తేనే కానీ తింటాకుండదు, అలవాటు వల్ల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. ఇసుకలేదండి, ఇసుక లేక వల్ల ఇలా ఉంది. కన్నాలు కూడా వేస్తున్నాం అండి, కన్నాలు కూడా వేసే పరిస్థితి కూడా వచ్చిందండి. ప్రతి ముఖ్యమంత్రి పాలనలోనూ బాల అరిష్టాలు తప్పవు. జగన్ విషయంలో అవి ఇసుక రూపంలో ఎదురయ్యాయి. కొన్ని రోజులు ఆగితే అవి కూడా కనుమరుగవుతాయి. కానీ ఇంతలో జరిగే నష్టం పెద్దదిగానే కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇసుక మాత్రం సామాన్యుడికి అందని ద్రాక్షే అవుతోంది. కొత్త పాలసీ పేరుతో 4 నెలలు చోద్యం చూసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు వరదల కారణంగా ఇసుక ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. సిమెంట్ కంపెనీల నుంచి మామూళ్ల కోసం ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఇసుక పంపిణీని ఆపేశారని విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఇన్నాళ్లు వాటిని తేలిగ్గా తీసుకున్నారు జగన్. ఇప్పుడు వరదల పేరుతో ఇసుకపై నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో 6 నెలలుగా ఇసుక పంపిణీ నిలిచిపోవడంతో నిర్మాణం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. దినసరి కూలీలకు రోజు గడవడమే కష్టంగా మారిపోయింది. అయినా తొలి 4 నెలలు మొండి పట్టుదల వేడని ప్రభుత్వం ఇప్పుడు వరదల పేరుతో చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక లేదండి ఇక్కడ తామేతులు కూర్చున్నాం, పేడలు కూర్చున్నారు, సెంట్రింగ్ మేతలు కూర్చున్నారు, అందరం కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఏమి లేవండి మాకు, పనులు పట్టించుకునే నాదుడు కూడా లేడు మాకు. ఎక్కడనే ఎప్పుడో ఇస్తానడా, ఎన్ని 5లు అయిపోయినాయి, 5 దరిద్రులు తనని మన ఆంధ్రనాడు ఏమీ లేదండి. ఆయన పరిపాలన వేరేనండి, మాకు ఇక్కడ లేబర్నే మొత్తం పాడు చేసింది. ఆయన ఇసుక ఆపేశారు, ఇసుక వల్ల 20 లక్షల మంది బతుకుతున్నారు రోజుకి. ఏదో లేబర్ చేసుకున్న ఒక తాపేసులు ఎవరైనా సరే అది లేనప్పుడు మనకేంటండి. రాజకీయ నాయకులు చూసుకోవాలండి. మాలాంటి లేబర్ మీద పడితే ఏ రోజు పని కలపతే ఆ రోజు గడవని వాళ్ళకి ఎలా ఉంటుందండి? 20 లక్షల మంది 30 లక్షల మంది ఊళ్ళో అప్పులు చేసుకుంటున్నారండి. ఆడవాళ్ళకి పిల్లలకి కరెంట్ బిల్లు కట్టుకోవాలి, కేబుల్ బిల్లు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి. ఎక్కడి నుంచి కట్టుకుంటాం? పని లేక పాట లేక చెంపలంటూ ఉండాలి తప్ప. ఇసుక విషయంలో సీఎం జగన్ జనం కష్టాలు చూస్తున్నా నిస్సహాయత వ్యక్తం చేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదన్నట్లు మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటన ఇప్పుడు నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికుల్లో గుబులు రేపుతోంది. నెల రోజులుగా ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో నదులన్నీ వరదలతో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇసుక వెలికి తీయడం సాధ్యం కాదని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే వరదల నేపథ్యంలో నదుల నుంచి ఇసుక వెలికితీత సాధ్యం కాకపోవడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా అంతకుముందే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఇసుక స్టాక్ పెట్టుకుని ఉంటే ఇలాంటి దారుణమైన పరిస్థితి దాపురించేది కాదని సాధారణ జనం సైతం చెబుతున్నారు. లేబర్ చాలా కష్టం పడుతున్నారు. ఈ బెల్లం పెట్టలు ఎలా పెంచారో ఏంటో అర్థమవుతున్నాయండి. పని చేస్తామంటే పని ఉండలేదు. ఇసుక మాపి అయి మాపి ఏమీ లేదండి. మేము కూడేది కూలలేదండి. ఇళ్ళు అద్దరు కట్టుకోకపోతున్నాం. మేము కష్టపడతా కానీ మాకు రోజు వెళదా వెనకని ఆతులు లేవు ఏమి లేవండి. అదే సంగతి. ఇసుక లేక ఎంతో మంది నిరుపేదలు ఇలా కనీసం 45 లక్షల మంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 45 లక్షల మంది కూడా ఇదైపోయారు. పనులు లేక ఇక్కడ రోడ్ల మీద తిరుగుతా అన్న లేక కడుపు మార్చుకొని నీళ్ళు తాగుతూ బతుకుతున్నారు ప్రతి ఒళ్ళు కూడా. దాన్ని సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని జగన్ గారిని కోరుకుంటున్నాను. ఒక పని కోసం ఒక ఎవరన్నా ఒక బైక్ వేసుకొని వస్తే దానికోసం 10 మంది గుంపులు ఎగబడుతున్నారు. నేను వస్తా అని 500 రూపాయల కూలిని కూడా దాన్ని హింసించి 300 రూపాయలుగా వెళ్ళడానికి సిద్ధపడ్డ దేనికంటే రోజు గడవటం కోసం ఏదో ఒక తాపత్రయంగా చేస్తున్నారు.
తప్పదు. ఒక పని ఏదో పని చేసుకోకపోతే తప్పదు, కానీ ఇసుక లేని కారణంగా ఇలా ఎమ్మడబట్టం అనేది దారుణం అనిపిస్తుంది. పనులు ఇసుక లేక పనులు చాలా మంది మేస్త్రులు ఏంటంటే ఎలపరులు ఏంటి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఏమంటే ఇసుక మూడు నీటిలో అంటే 40,000, 20,000, 30,000 అలాగే చెప్తున్నారండి. ఇక్కడ యజమానులు పనులు చేయించుకుంటే చాలా బాధలు పడుతున్నారండి. మేము పనులు ఒప్పుకున్న పనులు చేసి అప్పచెప్పలేదండి. యజమానులు మమ్మల్ని తిడుతున్నారు, కొరత కూడా వస్తున్నారండి. మా పరిస్థితులు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాక ఏమంటే రోడ్లు పోలు అయిపోయామండి. ఏమంటే ఆయన ముఖ్యమంత్రి గారు దయుండి కొద్ది ఇసుక రిలీజ్ చేయమని చేస్తే పెద్దలందరూ బతుకుతామని కోరుకుంటున్నామండి. ఈ శ్రీనివాస సెంటర్లో అనేక మంది లేబర్ వచ్చి అలాగే తాబి మేస్త్రులు వచ్చి ఉండి ఇక్కడ ఉంటే అనేక మంది ఓనర్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి మా పని చేయించుకునేవారండి. అంటే అప్పట్లో ఇసుక సమృద్ధిగా ఉండేదండి. ఇసుక లేనట్టు పరిస్థితుల్లో అనేక మంది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తినటాక తినలేదండి. కనీసం అద్దెంట్లో ఉండేవాళ్ళ మేము అద్దెంట్లో ఉండడానికి అద్దె కట్టడానికి కూడా ఒక రూపాయి కూడా లేకుండా పోతుందండి. వాళ్ళు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారో ఎప్పుడు ఖాళీ చేస్తారని అడుగుతున్నారండి. అయితే మరి ఖాళీ చేయాలంటే ఇల్లు ఎక్కడ ఉండాలి? రోడ్ల మీద పడుకోవాలి, లేకపోతే సినిమా సెంటర్లో ఇక్కడ పడుకున్నాం. ఇక్కడ పడుకుందామంటే షెల్టర్ కూడా లేదండి. కానీ ప్రభుత్వం గత టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందన్న సాకుతో ఇసుక విధానాన్ని మొత్తంగా రద్దు చేయడంతో పాటు సరఫరా పునరుద్ధరణకు 4 నెలలకు పైగా సమయం తీసుకుంది. ఈ సమయంలో ఇసుకను సేకరించి స్టాక్ పాయింట్లైనా నిల్వ చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. కానీ అధికారులు ఈ విషయంలో ముందుచూపు లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కనీసం 2 నెలల పాటు ఇసుక దొరికే పరిస్థితి లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. కోస్తా జిల్లాలో ఓవైపు నదుల ప్రవాహంతో ఇసుక వెలికితీత సాధ్యం కాదని చెబుతున్న గనుల శాఖ అధికారులు మరోవైపు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలకు ఇసుక అక్రమ రవాణాపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇసుక కొరత నేపథ్యంలో ఉన్న అరకొర ఇసుకను ప్రజలకు అందించాల్సింది పోయి రాష్ట్రం దాటిపోతున్న కనీస చర్యలకు ముందుకు రావడం లేదు. నామమాత్రపు కేసులతో మామూళ్లతో కాలం గడిపిస్తున్నారు. దీంతో జనం కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పుడు సిమెంట్ రేట్లు తగ్గించేస్తే ఇసుక ఎందుకు కలుపుకొని ఇసుక లేకుండా సిమెంట్ రేట్లు తగ్గించేసామన్నారు. సిమెంట్ రేట్లు తగ్గించేది ఇసుక లేకుండా ఇందులో చేసి పనులు చేస్తారు జనాలు. సాగు దేనికి ఎత్తారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు సెంటర్లో ఒక మనిషి ఉండేవాడు కదా, పులికి ఇసుకలు వచ్చి అన్ని వచ్చి ఎవరి పని మీద వెళ్ళిపోయేవాడు చేసుకునేవాడు. ఇక్కడ పనులు ఉంటేనే కదా ఎవడన్నా చేసుకునేది. ఒక్కొక్కటి 4-5 నెలలు 3-5 నెలలు ఇల్లు అద్దెలు కట్టుకోలేదు. ఎవడను అద్దెలు కట్టుకోవాలి కదా, అక్కడ రేపొద్దున పనిలోకి వెళ్తేనే కదా సాయంకాలం కూడా రూపాయి ఇచ్చి అద్దెలు కట్టుకునేది. ఒక బిల్డింగ్ కడితే ఒక 10 మంది దాకా పనులు ఉంటాయి. ఒక కూలివాడికి, నెక్స్ట్ వచ్చి ఒక ఎలక్ట్రీషియన్, ఒక తాపి మేస్త్రి, తర్వాత చాలా ఇలాగ. ఇప్పుడు ఏంటంటే ఇసుక కరువు అయిపోవడం వల్ల అందరూ పాపం పస్తులు పడుకోవాల్సిన స్టేజ్కి వచ్చింది వాళ్ళు. ఇసుకలు రావట్లేదు కదండి. మరి ఇసుకలు ఉంటే పనులు ఆడతాయండి అందరికీ, తాపి మేత్రులు కానీ వాటరింగ్ మేత్రులు కానీ లేబర్కైనా ఇసుకలు రావట్లేదండి. పనులు లేవండి, ప్రభుత్వం మారిన కాడి నుంచి పనులు ఉండలేదు. అది ఒక 3 నెలల నుంచి మాకు ఇసుక లేక పనులు ఆగిపోయినాయి. ఎలక్ట్రీషియన్లో ప్లంబరింగ్ మొత్తం అన్నీ అందరూ ఆగిపోయారు. జీవనాధారం లేదు. ఇసుక రాబడడం వల్ల మొత్తం అందరికీ రోడ్డుని పడ్డం అన్నాయి. మీరు ఏం చేయాలనుకుని మరి ఇసుక తొందరగా మాకు రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇస్తానంటున్నారు, రావట్లేదు కదండి. మాకు మాట అంటున్నారు కానీ ఇసుక రావట్లేదు. ఇప్పుడు వరకు పని లేరు. అందరూ కూలీలు మేస్త్రులు అందరూ కూడా రోడ్డుని పడ్డారు అండి. అందరూ పనులు ఇసుక వల్లనే మొత్తం లేబర్ కానీ మేస్త్రులు కానీ ఎవరు కూడా ఇప్పుడు పూట పూట గడిసే కూలి పనిస్ ఉంటాడు. ఓ పూట పనికి వెళ్తేనే కానీ తింటాకు ఉండదు. అలవాటి వల్ల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. దాన్ని బట్టి ఆయన స్పందించి త్వరగా లిరి చేయాలని కోరుకుంటున్నామండి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఇసుక సరఫరా సాధారణ స్థితికి రావాలంటే మరో 2 నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.